Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Speaker పై అనుచిత వ్యాఖ్యలు. అచ్చన్న తప్పులు సారీతోనే సరి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల వివాదం ఒక్కసారితోనే ముగిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లపై సభా హక్కుల కమిటీ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను గతంలో స్పీకర్ తమ్మినేనిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు సభా హక్కుల కమిటీకి చెప్పగా, మరో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఉద్దేశపూర్వకంగా తాను అందుబాటులో లేనని చెప్పినట్లుగా ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆయన సొంత జిల్లాకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ చీఫ్ కూడా ఆయన అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సభా హక్కుల కమిటీ దీనిపై విచారణ చేపట్టింది. అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన సభా హక్కుల కమిటీ మంగళవారం మరోసారి అసెంబ్లీలో సమావేశమైంది. స్పీకర్పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మరోసారి చర్చించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇవాళ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ గతంలో కోరింది. గత సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో ఈసారి తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఆయనకు సూచించింది. దీంతో అచ్చెన్నాయుడు మంగళవారం అసెంబ్లీకి వచ్చారు. గతంలో స్పీకర్పై తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీలో చైర్మన్ సభ్యులకు వివరణ ఇచ్చారు. స్పీకర్పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులకు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన చెప్పినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. తాను ప్రెస్ నోట్ ఆఫీసులో పెడితే తన సంతకం లేకుండానే రిలీజ్ అయిందని, పొరపాటు జరిగిందని అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేసినట్లు కాకాని తెలిపారు. ఈ విషయాన్ని తాను పొడిగించుకోదలుచుకోలేదని, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని అచ్చెన్నాయుడు చెప్పారని అన్నారు. దీంతో ఆయన వివరణను మిగతా సభ్యులకు పంపాలని కాకాని నిర్ణయించారు. అయితే స్పీకర్ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతేకాదు, తాను అందుబాటులో లేనని సమాచారం కూడా ఇచ్చారు. కానీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మాత్రం ఆయన అందుబాటులో ఉండి కూడా రాలేదనే నిర్ధారణకు వచ్చింది. దీంతో కూన రవికుమార్పై చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నోటీసు తీసుకునే సమయంలో కూన రవికుమార్ అందుబాటులో లేరని చెప్పారని కమిటీ చైర్మన్ కాకాని తెలిపారు. కూన రవి అందుబాటులో ఉన్నారో లేదో అనే అంశంపై విచారణ జరుపుతున్నామని కాకాని వెల్లడించారు. దీంతో విచారణలో ఆయన కావాలనే అలా చేశారని భావిస్తే మాత్రం చర్యలు తప్పేలా లేవు. మరోవైపు రిటైర్డ్ SSC నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎమ్మెల్యే రామనాయుడులపై 21న జరిగే ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ విచారణకు అచ్చెన్నాయుడు న్యాయవాదితో కలిసి రావడానికి ప్రయత్నించగా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆయన ఒక్కరే కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.